సారి ఈనాడు చూద్దాం అంతరిక్షంలోకి భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ప్రయోగానికి సర్క్యూట్ స్క్వైరూట్ రూట్ ఏరోస్పేస్ సిద్ధం ఈ నెల పన్నెండు నుంచి పదహారవ తేదీలోపు కో శ్రీహరికోట నుంచి నింగిలోకి వెళ్తా ఉందంట అంతరిక్షంలోకి ప్రైవేట్ రాకెట్ తొలిసారిగా భారత్ నుంచి ప్రయోగిస్తా ఉన్నారు ఇక ప్రశాంతతకు ఆవల తుపాకుల గర్జన కాశ్మీర్ను కంటికి రెప్పలా కాస్తున్న భద్రతా సిబ్బంది పటిష్ట వ్యవస్థలే మన బలం వలసాల వీరభద్రం ఎల్ఓసి నుంచి ఈనాడు ప్రతినిధి రాసేస్తా ఉన్నాడు రాస్తున్న కథనం అంటే రెగ్యులర్గా కథనాలు రాస్తా ఉన్నాడు కాశ్మీర్లో ఏం జరుగుతుంది నిజంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏందనే దానిపైన కథనాలు రాస్తా ఉన్నారు కాశ్మీర్లో ప్రశాంతతకు ఆవల తుపాకులు గర్జిస్తున్నాయి ప్రాణాలు పనంగా పెట్టి భద్రతా సిబ్బంది ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నారు వణికించే చలిలో కొండలు కో కొండ కోనల్లో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య ముష్కరుల యజ్ఞాన్ని బలగాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తా ఉంది ఇంకా గవర్నర్ నుంచి లేఖ రాలేదు విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి సీఎం కార్యాలయానికి పంపామని చెప్పేసి రాజ్భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ మేము రాసిందంటే రాయలేదని చెప్పేసి నాకు రాలేదు ఆ ఉత్తరం అందలేదు అని చెప్పేసి మరి తప్పించుకున్నటువంటి నడుస్తుంది పైసలు పోతే రావు అంటారు పైసలు ఊరికే రావాలి రావు సాగు భూమి లావాదేవీ రద్దయితే తిరిగి రాని సొమ్ములు ఆ చెల్లింపులకు ఖాతాలే లేని విచిత్ర పరిస్థితి భూముల క్రమబద్ధీకరణ తిరస్కార చలనాల సంగతి అంతే ఇది ఏంటంటే చాలా డేంజర్ ఇది ఇది చెప్పన్నా ఇప్పుడు ఏంది ధరలు అప్లై చేసుకుంటాం మనం భూమి రిజిస్ట్రేషన్ కోసమో లేకపోతే ఇంకోటి మ్యూటేషన్ కోసమో ఏదో రకంగా అప్లై చేసుకుంటాం లేదంటే పౌతి పేరు మీద అంటే ఒకరు తండ్రి పేరు మీద భూమిని కొడుకో లేకపోతే అట్లా అట్లా చేసుకుంటారు చేసుకుంటేప్పుడు ఏమవుతుంది పైసలు కడతా ఉన్నారు చిన్న ఏదైనా చిన్న లోపం చూపించేసి వాళ్ళు ఎవరు కరెక్ట్ ఇట్లా వేస్తుండ్రు ఇట్లా ఇట్లా అంటదే మేడమ్ లేకపోతే సార్ కరెక్ట్ ఇట్లా అంటారు ఇట్లా క్లిక్ చేయంగానే మొత్తం ఏమైతే తెలుసా మనం కడతాం లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కడతాం దేనికి ధరనికో మొత్తం రిజిస్ట్రేషన్ కోసం పైసలు కడతాం ఇట్లా ఏమైందంటే రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేయంగానే పైసలు రెండు లక్షల రూపాయలు అటే తర్వాత రిజిస్ట్రేషన్ కాదు మళ్ళీ ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు ధరీ ఖాతాలో జమై ఉన్నాయి మన పైసలు ధరణి తెచ్చినటువంటి దరిద్రం ఇటున్నది ఎమ్మెల్యేలకు ఎర దర్యాప్తులకు అనుమతి మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు కీలక అంశాలతో ముడిపడి ఉందని లోతైన విచారణ చేపట్టాల్సి ఉందని వ్యాఖ్య భాజపా నిందితుల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం విచారణ పద్దెనిమిదవ తేదీకి వాయిదా ఇది ఏమంటుండు రైతు ఏమంటుండు ఈయన పేరు దాసరి మాధవ్ మంచిర్యాల జిల్లా తాండూరు వాసి పైన కనిపిస్తున్న తన ఇంటి తాలూకు స్థలం స్థల క్రమబద్దీకరణకు జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద రెండు వేల పదిహేను పదహారులో దరఖాస్తు చేసుకున్నాడు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు అంటే లక్ష ముప్పై వేల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో కట్టేశారు అనంతరం ఆ దరఖాస్తు వివిధ కారణాలతో తిరస్కరణకు గురైంది ఇప్పటి వరకు ఆ సొమ్ము తనకు తిరిగి రాలేదని తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్న ఫలితం లేదని వేది పరిస్థితి లక్ష ముప్పై వేలు కట్టినట్ట రెండు వేల పెద్ద మనిషి రెండు వేల పదిహేను పదహారులా కడితే ఇప్పటి వరకు మళ్ళీ పైసలు రాలేదు రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తే పైసలు కథం ఇగా కదా ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక తండ్రికి తగ్గ వారసుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అన్నాడు జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం రెండేళ్ల పాటు పదవిలో ఉంటాడు నిజంగా కూడా చాలా కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చిండ్రు వాళ్ళ నాన్నగారు కూడా ఏడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిండు ఆయన వైడి చంద్రచూడ్ అనుకుంటా ఈయన డివై చంద్రచూడ్ ఓకే రైట్ డిగ్రీ ఉత్తీర్ణులు పిహెచ్డీలో చేయొచ్చు అంట డైరెక్ట్ ఎనిమిది సెమిస్టర్ల కోర్సులో డెబ్బై ఐదు శాతం మార్కులు రావాలి పీజీలో తొలి ఏడాది పూర్తి చేసిన వారు అర్హులే కొత్త నిబంధనలు జారీ చేసిన యూజిసీ ఇదేందో మరి డిగ్రీ కంప్లీట్ అయితే కూడా పిహెచ్డీ చేయొచ్చట ఇది ఏందో ఎనిమిది సెమిస్టర్లు పూర్తి కావాలంట ఏదో కొత్తగా పెడతా ఉంది అగో దోమ వాలింది జరిగింది మొత్తం మీద ఇంకేది ఇక ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసు కొట్టిపోతే అభియోగాలు నమోదు కారణాలు లేవు ఓఎంసీ కేసులో ఊరట ఇచ్చిన తెలంగాణ హైకోర్టు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తా ఉన్నట్టర్టీసీ యంత్రాలు మెట్రో తరహాలో స్మార్ట్ కార్డులు మొబైల్ ఫోన్లోనే పాసులు తీసుకోవచ్చు త్వరలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి అట్లా ఉంటుందంట ఇక ఇక వందే భారత్ వచ్చేస్తుంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రయాణం దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం ఇచ్చిన బోర్డు అంట వందే భారత్ వస్తుందట మన దగ్గర కూడా ఇక నోట్లు రద్దుకు ఆరేళ్ళంట అయితే పదిహేడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల నుంచి మూడు ముప్పై పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు పెరిగిన నగదు చలమనట తర్వాత ఇంకోటి ఏమైంది నోట్లు రద్దు చేసి కొత్త చేసిన కొత్తలో ఎలా బతకాలో అని భయపడ్డా భయపడ్డాను రా కానీ ఇప్పుడే ఆ ఆఫ్లైన్ ఆన్లైన్లలో లోటు లేదని చెప్పేసి దొంగలు అనుకుంటారు దొంగలు ముచ్చటెట్టుకుంటారట అప్పుడే అప్పుడు అనుకుంటారు నయమ అప్పుడే కష్టం అనుకున్నా ఇప్పుడే నయము లేదంటే మంచి కొట్టేసి అవసరం లేదు ఇంటర్లో కూర్చొని ఇటీవల ఉత్తిదాలు ఒక మెసేజ్ పంపిస్తే కథం క్లిక్ చేస్తే కథమైపోతుంది కార్యక్రమం ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలైతే